వచ్చారా ఫ్రెండ్స్ సో ఇలా మార్కెట్ చూసుకోరు కదా బ్యాంక్ నిఫ్టీ ఈ క్రాస్ చేస్తే ఫార్టీ టూ టూ థర్టీ ఎయిట్ బై ప్లాన్ చేయండి ఫార్టీ టూ త్రీ సిక్స్టీ ఫైవ్ వరకు అనుకున్నాం ఎగ్జాక్ట్గా అక్కడికి పోయి అక్కడ నుండి రిజెక్ట్ అయిపోయింది రిజెక్ట్ అయిపోయి మళ్ళీ కంప్లీట్ వోలర్టైల్ మార్కెట్ అనేది క్రియేట్ చేసింది చూడండి ఎప్పటి నుండో మనకు లాస్ట్ క్లోజింగ్ కాగానే ప్రైస్ అనేది కొంచెం పైకి మూవ్ అయ్యి క్లోజ్ అవుతుంది ఓకే ఇక్కడ కూడా కొంచెం పైకి మూవ్ అయ్యి క్లోజ్ అయింది ఇక్కడ కూడా పైకి మూవ్ అయ్యి క్లోజ్ అయింది సో నిఫ్టీలో కూడా చూడండి ఇది క్రాస్ అయితే బై చేయాలనుకున్నాం సెవెంటీన్ సిక్స్ థర్టీ ఫైవ్ ఇది రిజెక్ట్ అయ్యి ఇక్కడ నుండి క్రాస్ అయింది ఓకే మన టార్గెట్ సెవెంటీన్ సెవెన్ నాట్ ఫైవ్ అనుకున్నాం కానీ అంత దూరం దాకా అయితే పోలేదు ప్రైస్ ఇంటర్నెట్ రిజెక్ట్ అయిపోయింది మళ్ళీ ఒక కన్సలిడేషన్ మోడ్లోనే మార్కెట్ ఉండిపోయింది ఒకసారి దీని కింద సెవెంటీన్ సిక్స్ థర్టీ ఫైవ్ కింద క్లోజ్ అయితే మళ్ళీ పైకి పోదు అనుకున్నాం కదా మనము సో దీని కిందనే ప్రైస్ అనేది సస్టైన్ చేసింది అండ్ ఫిన్ నిఫ్టీలో సెల్లింగ్ ప్లాన్ చేయొద్దు ఎప్పుడైతే ఎయిటీన్ సెవెన్ ఫార్టీ టచ్ అవుతుందో ఓపెన్ అయ్యి టచ్ అయితే అక్కడ అక్కడ బై చేయమన్నా అండ్ లేదంటే ఈ హై క్రాస్ అవుతుంటే బై చేయమన్నా క్రాస్ అవుతుంటే బై చేసినా కూడా ఎయిటీన్ ఎయిట్ థర్టీ వరకు మన టార్గెట్ ఒకవేళ ఇది రీచ్ అయినా కూడా మనకు సెకండ్ టార్గెట్ అనేది రీచ్ కాలేదు ఎయిటీన్ ఎయిట్ సెవెంటీ ఫైవ్ అండ్ మళ్ళీ ఈ లెవెల్ టెస్ట్ చేసి రిజెక్షన్ వచ్చినప్పుడు ఇక్కడ నుండి బై చేస్తే మినిమం మూమెంటం అయితే వచ్చింది మనకి సరే ఇప్పుడు రేపటి మార్కెట్ చూసుకుంటే సో రేపు బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే చూడండి రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయితే మనకు ఫార్టీ టూ త్రీ సిక్స్టీ ఫైవ్ ఇట రిజెక్షన్ చూడండి ఎందుకంటే రిజెక్ట్ డౌన్ సైడ్ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ప్రైస్ ఇది ఖచ్చితంగా టచ్ అవ్వాలా ఇక్కడ టచ్ అయితేనే మనం బయింగ్ ప్లాన్ చేసుకుంటాం ఫార్టీ వన్ నైన్ ట్వంటీ ఫార్టీ వన్ ఎయిట్ సిక్స్టీ లెవెన్ సో ఇక్కడ పైకి పోయి ఇక్కడ నుండి రిజెక్ట్ అవ్వాలా లేదు ఇక్కడ కూడా రిజెక్ట్ అవ్వలేదు అంటే మనకు ఫార్టీ టూ ఫోర్ సెంటీ దగ్గర రిజెక్షన్ వస్తుందా చూడండి ఓకేనా ఇక్కడ రిజెక్షన్ వస్తే నేను గ్రూప్లో మెసేజ్ చేస్తా ఇక్కడ నుండి మనం డైరెక్ట్గా సెల్లింగ్ ప్లాన్ చేసుకోవాలా బ్యాంక్ నిఫ్టీలో ఓకే బయ్యింగ్ అయితే కాదు ఇది ఒక రేంజ్ అనేది క్రియేట్ చేస్తుంది చూడండి ఈ యొక్క రేంజ్ అనేది క్రియేట్ చేస్తుంది ఒకవేళ మనం బయింగ్ చేయాలంటే ఫార్టీ టు ఫోర్ సెవెంటీ మీద క్రాస్ అవ్వాలి క్రాస్ అయితే బయ్యింగ్ సైడ్ ఉంటాం ఇది గ్యాప్లోనే పోతుంది నాకు తెలిసి ఈ బుల్లిష్ మూవీ కొంచెం మూమెంటం ఏదైతే ఉందో అది గ్యాప్లో పోతుంది పోయినాక మనకు పైన సస్టైన్ అయితే ప్రైస్ బయ్యింగ్ సైడ్ ఉంటాం లేకపోతే మళ్ళీ అక్కడ నుండి సెల్లింగ్ ప్లాన్ అనేది చేసుకుంటాం బట్ ప్రైస్ కొంచెం కిందికి వస్తేనే సెల్ చేయగలుగుతాం లేకుంటే లేదు మనం ఓకే సో గ్యాప్ పోతే ఓకే ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకో ఫస్ట్ కిందికి రానివ్వండి ప్రైస్ ఫార్టీ టూ టూ థర్టీ ఎయిట్ దగ్గర బయింగ్ ఎంట్రీ ఒకటి రిజెక్షన్ క్యాండిల్ వస్తే మనం ఇక్కడ బై చేస్తాం ఇక్కడ నుండి మనము మొత్తం వోల్టైల్ మార్కెట్ ఇలానే ఉంటుంది బట్ ఫార్టీ టూ త్రీ సిక్స్టీ ఫైవ్ వరకే ఉంటాం మనం టార్గెట్ ఓకే లేదు సెల్లింగ్ చేయాలంటే డైరెక్ట్ ఇటుకెళ్ళి చేయం ఫస్ట్ ఒక రెసిస్టెన్స్ అనేది టచ్ అయితేనే మనం సెల్లింగ్ చేసుకుంటాం బ్యాంక్ నిఫ్టీలో క్లియరా అండ్ నిఫ్టీ నిఫ్టీలో చూడండి చిన్న గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకో రీటెస్ట్ అయితే సెవెంటీన్ సిక్స్ థర్టీ ఫైవ్ దగ్గర బై చేస్తాం ఫస్ట్ టార్గెట్ మనకు సెవెంటీన్ సెవెన్ నాట్ ఫైవ్ ఓకే దీని దగ్గర కూడా బుక్ చేసుకోవచ్చు సగం క్వాంటిటీ ఏది సెవెంటీన్ థౌసండ్ సిక్స్ సెవెంటీ దగ్గర సో ఇక్కడ నుండి మనకు సెవెంటీన్ థౌసండ్ సెవెన్ నాట్ ఫైవ్ అనేది మెయిన్ టార్గెట్ ఇక్కడికి పోయినాక కూడా రిజెక్టెడ్ డౌన్ సైడ్ రావచ్చు ప్రైస్ కొంచెం జాగ్రత్త ఉండండి ఎందుకంటే చూడండి ఇది చూసిరా ఆల్రెడీ ఒకసారి ఫాలో అయింది ఇక్కడ నుండి ఈ లెవెల్కి టచ్ కాగానే రెండోసారి కూడా ఖచ్చితంగా ఫాలో అయ్యే అవకాశం ఎంతో కొంత ఉంటుంది మనకి సరే ఇప్పుడు సెల్ చేయాలంటే చూడండి ఫస్ట్ ఓపెన్ అయిన క్యాండిల్ ఇది ఇక్కడ రిజెక్ట్ అయ్యి కింది క్లోజ్ అయింది అనుకో ఇక్కడ నుండి డైరెక్ట్ సెల్ చేస్తే మన టార్గెట్ సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఉంటుంది ఓకే ఏం చేసినా ఇప్పుడు క్యాండిల్ ఫస్ట్ క్యాండిల్ లోపట్నే క్లోజ్ అయింది అనుకో సెవెంటీన్ థౌసండ్ సిక్స్ థర్టీ ఫైవ్ ఈ సెవెంటీన్ థౌసండ్ సిక్స్ థర్టీ ఫైవ్ సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఈ రేంజ్ మధ్యలోనే ప్రైస్ అనేది ఉండే అవకాశం ఉంది నిఫ్టీది ఫిన్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ కొంచెం స్ట్రాంగ్ అనే ఉంది వీటితో కంపేర్ చేసుకుంటే చూడండి ఫ్లాట్గా ఓపెన్ క్రాస్ అయితే మనం మెయిన్ ఈ రీసెంట్ హై క్యాండిల్ ఏదైతుందో దానిపైనే బై ఎంట్రీ తీసుకుంటాం మనకు ఇది లెవెల్ అనేది బ్రీచ్ అయిపోతుంది ఎయిటీన్ ఎయిట్ థర్టీ మనకు ఎయిటీన్ ఎయిట్ సెవెంటీ ఫైవ్ అనేది టార్గెట్ మనకు ఓకేనా డైరెక్ట్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి క్రాస్ అవుతాయి లేదు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది ఓపెన్ అయితే ఎయిటీన్ థౌసండ్ సెవెంటీ ఫార్టీ లెవెల్ టెస్ట్ అవ్వాలా ఇక్కడ ఒక రిజెక్షన్ క్యాండిల్ రావాలా ఈ క్యాండిల్ వస్తే మన టార్గెట్ అప్పుడు ఎయిటీన్ థౌసండ్ ఎయిట్ థర్టీ అవుతుంది ఓకేనా సెల్లింగ్ అయితే ఇంట్లో చెయ్యము ఇప్పుడే ఎప్పుడు చేయాలని నేను చెప్తాను నేను ఫిన్ నిఫ్టీలో క్రూడ్ ఆయిల్ ఇక్కడ నుండి కొంచెం షార్ప్ మూమెంట్ రావచ్చు కిందికి ఏ బుల్లిష్ క్యాండిల్ కనబడ్డా కూడా దాని కింద లో క్రాస్ అవుతుంటే సెల్ చేయండి ఇక్కడ నుండి సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వరకు సెల్లింగే చేయండి లేదు ఇది క్రాస్ అయిపోయి మళ్ళీ సిక్స్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్ మీద ఒక క్యాండిల్ క్లోజ్ అయింది అనుకో థర్టీ మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అవ్వాలి ఫిఫ్టీన్ కాదు ఇది రీటెస్ట్ మీద ఇంటి దొరుకుతుంది అప్పుడు కూడా మనము ఒక బేరిష్ క్యాండిల్ హై మీద క్రాస్ అయితేనే బై చేసుకుంటూ పోతాం ఓకే దీని లెవెల్స్ మళ్ళీ గ్రూప్లో పెడతాను నేను నిన్న ఒక లెవెల్ పోస్ట్ చేసినా కానీ అడ్డంగా ఫెయిల్ అయిపోయింది అది సో మంచిగా ఏవైతే మంచి లెవెల్స్ ఉన్నాయో అవి చూసి పెడతాను నేను చూడండి ఇక్కడ రిజెక్షన్ వస్తుంది కదా వన్ ఎయిట్ నుండి ఎందుకంటే ఇది వన్ ఎయిట్ ఫోర్ లోపల క్లోజ్ అయ్యి రీటెస్ట్ చేసి ట్రై చేసింది రెండు మూడు సార్లు కానీ పోలేకపోయింది ఇక్కడ నుండి రిజెక్ట్ అవుతుంది ఓకే ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇప్పుడు హయ్యెస్ట్ బులి స్టెండ్లు ఉందా దాని లో ఇది ఇది క్రాస్ అయితే మనం సెల్లింగ్ చేసుకోవచ్చు డౌన్ సైడ్ వన్ సెవెంటీ నైన్ పాయింట్ ఫైవ్ వరకు న్యాచురల్ గ్యాస్లో ఓకే ఇది మళ్ళీ ఇక్కడ టచ్ అయ్యి కొంచెం కన్సల్టేషన్ అయ్యి పైకి పోయే అవకాశమే ఉంది మొత్తం కంప్లీట్ డౌన్కి అయితే రాదు క్రూడ్ ఆయిల్ అయితే కొంచెం డౌన్ సైడ్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది ఇప్పుడు ఓకే నిన్న ఒకటి అడిగిన ఒకే రెండు బేరిష్ క్యాండిల్ అన్న రెండు బేరిష్ క్యాండిల్ కంప్లీట్ డౌన్ సైడ్ ఉంటుంది అనుకున్నాం అంటే మార్కెట్ డౌన్ సైడ్ ఉంది అన్నాం సో నెక్స్ట్ ఈడ ఓపెన్ అయింది క్యాండిల్ ఇది ఒక డోజీ లాగా ఉంది అనుకున్నాం ఓకే ఇక్కడ నుండి పైకి పోతుందా డౌన్కి వస్తుందా అని అడిగితే ఎప్పుడైనా చూడండి డౌన్ ట్రెండ్లో పోయేటప్పుడు ప్రైసు ఒక బుల్లిష్ క్యాండిల్ ఫిఫ్టీ పర్సెంట్ మీద క్లో ఓపెన్ అవ్వద్దు ఓపెన్ అయితే ఈ ఫిఫ్టీ పర్సెంట్ లెవెల్ అనేది ఆపేస్తుంది ఇంకా ఇది ఓపెన్ అయిందా ఫస్ట్ డౌన్కి వస్తుంది ఈట టచ్ అయ్యి మళ్ళీ ఇది క్రాస్ చేసిపోతుంది ఈ హై క్రాస్ చేయగానే ఈ స్పీడ్ వెళ్ళిపోతుంది ఎందుకంటే సెల్లింగ్ క్యాండిల్ ఇది ఈ క్యాండిల్ పైనే మనకి సెల్స్ ఉంటాయి అవి టచ్ కాగానే ఇంకా స్పీడ్ వెళ్ళిపోతుంది ఈ దాకా వచ్చేస్తుంది సో ఇది మనము ట్రేడింగ్ చేసేటప్పుడు కూడా ఇలాంటి క్యాండిల్స్ అనేది అనల్సి చేసుకుంటూ ఉంటాం మీకు అలాంటిది ఏమన్నా ఎంట్రీలు దొరికినప్పుడు నేను చెప్తాను ఎగ్జాంపుల్ కోసం చెప్తా ట్రేడ్ చేయమని కాదు ఓకే ఇవాళ ఒకటి చూడండి ఇది ఒక బేరిష్ క్యాండిల్ ఓకే ఇది అంత ముందు బేరిష్ క్యాండిల్ ఇక్కడ కొంచెం కన్సల్టేషన్లో ఉన్నాయి క్యాండిల్స్ సో ఇది ఒక బుల్లిష్ క్యాండిల్ వచ్చింది వచ్చింది కానీ ఈ బేరిష్ క్యాండిల్ ఉందా బేరిష్ క్యాండిల్ హై క్రాస్ కాలే ఇంకా ఓకే ఇది ప్రైస్ డౌన్ సైడ్ వస్తుంది వస్తూ వస్తూ ఒక దగ్గర ఆగి కన్సల్టేషన్ అవుతుంది ఇప్పుడు ఒక సడన్గా బుల్లిష్ క్యాండిల్ వచ్చింది ఇలా క్లోజ్ ఇప్పుడు ఈ క్యాండిల్ తర్వాత ఇప్పుడు దీని కింద స్టాప్ లాస్ పెట్టి ఇక్కడ ఎక్కడ వచ్చినా కూడా బై చేయొచ్చా లేదు మళ్ళీ ఇక్కడ నుండి ఏమన్నా సెల్లింగ్ ప్లాన్ చేయాలన్నా చెప్పండి ఓకే సడన్ మూమెంటం రాగానే అందరూ బై చేస్తుంటాం కదా ఇది ఇట్లనే బై చేయాలన్నా లేకపోతే రీటెస్ట్ అయి పైకి పోతుందా లేకపోతే కిందికి వస్తుందా సెల్ చేయాలని చెప్పండి రెండే బయింగ్ అండ్ సెల్లింగ్ ఓకేనా ఫైన్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మాత్రం వింతే మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు ఉంటాను బాయ్